ప్రపంచాన్ని ఇప్పుడు ఒక వైరస్ వణికిస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వైరస్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక ఎమర్జెన్సీ కమిటీ మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్లో దీన్ని డిక్లేర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ కరోనా లాగా ఇది ఇమీడియట్గా పాండమిక్ కాకపోయినా పాండమిక్గా అయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్తుంది. అదే ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ అనే వైరస్. ఈ వైరస్ ప్రపంచానికి కొత్త ఏమీ కాదు. ఎప్పటి నుంచో దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఈ వైరస్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన వైరస్ మాత్రం కొత్త స్ట్రెయిన్ అనే చెప్పాలి. ఇది క్లేడ్ 1B. ఇది బేసిక్గా అంటే మొదలైనప్పుడు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ జరిగినప్పుడు ఈ వైరస్ మొదలైంది, అంటే కొత్త స్ట్రెయిన్ మొదలైంది. ఆ స్ట్రెయిన్ వల్లే ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. నిన్నటి దాకా ఈ వైరస్ కేవలం ఆఫ్రికాలో ఉంది, కాంగో చుట్టుపక్కల, కాంగో మెయిన్గా ఉంది సెంటర్గా, కాంగో చుట్టుపక్కల దేశాల్లో ఉంది అనుకుంటే ఇప్పుడు అది దాటేసి నిన్న స్వీడన్లో కూడా కేసు రిపోర్ట్ అయింది. ఈ వైరస్ సోకినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, కానీ పూర్తి స్థాయిలో ఇది అంటే ఫ్యాటల్లా అంటే చనిపోతున్నారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ చనిపోవట్లేదు, కానీ మ్యాక్సిమం కొంతమంది అయితే కాంగోలో చాలా మందికి డెత్స్ జరిగినాయి ఈ వైరస్ వల్ల. ఈ వైరస్ సోకినప్పుడు మనం గమనిస్తే కనుక మనకి ఎల్లో కలర్, వైట్ కలర్ పెద్ద పెద్ద మీకు మనకి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు శరీరం మీద ఎలా అయితే ఏర్పడతాయో ముఖం మీద శరీరం మీద పెద్ద పెద్ద బ్లిస్టర్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట. దానిలో ఫస్ట్ మనకి ఫంగస్ లాంటివన్నీ కూడా లోపల చేరతాయి అన్నమాట. ఈ వైరస్ మనిషికి మచ్చలు చాలా కాలం ఉండిపోతాయి, మచ్చలు ఎండిపోయి రాలిపోయేంత వరకు. ఈ వైరస్ బేసికల్గా ఆర్థోపాక్స్ వైరస్ అనే వైరస్ నుంచి ఈ మంకీ పాక్స్ అనే వైరస్ మనకి సోకుతుంది. బేసిక్గా దీన్ని పేరెంట్ ఫ్యామిలీ ఆర్థోపాక్స్ వైరస్ అన్నమాట. సో రీసెంట్ వరకు అంటే ఈ మధ్య కాలం వరకు కూడా మనం ఈ వైరస్కి సంబంధించి ఆఫ్రికాలోనే ఉంది ఈ వైరస్ అనుకునేవాళ్ళం, అండ్ ఎనిమల్ టు హ్యూమన్ కాంటాక్ట్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ కూడా పెరిగిపోయింది, మనిషికి మనిషికి కూడా ఈ వైరస్ సోకుతుంది. ముఖ్యంగా మనం సెలవ, అదే వైరస్ వచ్చిన మనిషి యొక్క సెలవ కానీ, ముక్కులోంచి వచ్చి కారే నీళ్ళు కానీ, లేదా చెవుల్లోంచి బాడీలో ఇంకెక్కడి నుంచి వచ్చే ఫ్లూయిడ్స్ సంబంధించి కానీ, లేదా బ్రీతింగ్ ద్వారా కానీ, టాకింగ్ ద్వారా కానీ, చాలా రకాలుగా, ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ ఉంటే బేబీ డెలివరీ అప్పుడు కానీ, అంటే మదర్కి కనుక మంకీ పాక్స్ ఉంటే బేబీకి రావటం కానీ, ఇలా చాలా సింప్టమ్స్ కనిపిస్తున్నాయి ఈ వైరస్ సంబంధించి. బేసిక్గా ఈ వైరస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనిషికి ఫీవర్, హెడ్ఏక్, లింప్ నోట్స్, స్వెల్ అవ్వటం ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఈ వైరస్ సోకంగానే బాడీ మీద, ఫేస్ మీద, ఇంకా రకరకాల ప్రాంతాల్లో భయంకరమైన ర్యాషెస్ కనిపిస్తాయన్నమాట. తర్వాత పెద్ద పెద్ద స్వెల్లింగ్స్, అంటే బాడీ మీద మచ్చలు బాగా ఏర్పడి బాగా వూండ్స్ లాగా తయారవుతాయి. అవి ఇన్ఫెక్షన్స్ కొంతమందికి చావు దాకా తీసుకెళ్తాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ చావు కూడా అంటే సిద్ధం అవ్వాల్సిందే కొన్ని సందర్భాలు. ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళకి, పసిపిల్లల్లో కనుక ఈ వైరస్ వస్తే కనుక వాళ్ళకి చాలా డేంజర్ ఈ వైరస్ అన్నమాట. సో ఫ్రెష్ లేయర్ ఆఫ్ స్కిన్, అంటే ఈ వైరస్ మొత్తం తగ్గిపోయి, మొత్తం ఈ బ్లిస్టర్స్ ఎండిపోయి కొత్త స్కిన్ లేయర్ వచ్చేదాకా ఇది ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అంటే ఈ వైరస్ సోకితే ఆ మనిషిని చాలా దూరం పెట్టాలి, లేకపోతే చాలామందికి ట్రాన్స్మిట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. యాక్చువల్గా ఈ వైరస్ గురించి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ వరల్డ్లో, ఇప్పుడున్న మొబైల్ వరల్డ్లో మనం ఓన్లీ ఆఫ్రికాలో ఈ వైరస్ ఉంది, ఇప్పుడిప్పుడే యూరప్కి వస్తుందని కనుక మనం ప్రికాషన్ తీసుకోకపోతే ప్రపంచం అంతా కరోనా వైరస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది కొంచెం స్మాల్ పాక్స్ వైరస్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. మనం గమనిస్తే స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ ఉంది, ఆ వ్యాక్సిన్తోనే ఈ వ్యాక్సిన్, ఈ ట్రీట్మెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే చాలామంది మంకీ పాక్స్ వస్తుందన్న భయం ఉండదు కాబట్టి వ్యాక్సిన్ అసలు వేయించుకోరు. రెండో విషయం ఏంటంటే 2022లో ఈ మంకీ పాక్స్ వైరస్ వచ్చినప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ చాలామందికి వేసి వైరస్ను నియంత్రించగలిగారు. కాకపోతే 2018లో ఈ వైరస్ నైజీరియాలో వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో, యూకే ఇలాంటి దేశాల్లో కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కాంగోలో వచ్చి చుట్టుపక్కల దేశాలకు స్ప్రెడ్ అయింది, రువాండా ఇలాంటి దేశాలకు కూడా ఇది వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు కనుక దాటిపోయి ఆఫ్రికా దాటిపోయి స్వీడన్కి వెళ్ళింది, ఇంకా వేరే దేశాలకు వెళ్తే ఈ వైరస్ అనేది ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, దీన్ని ఇక్కడే కట్టడి చేయాలని చెప్పి WHO భావిస్తోంది. మంకీస్లో ఈ వైరస్ను 1958లోనే సైంటిస్టులు కనుక్కున్నారు. ఈ మధ్య కాలం వరకు కూడా ఈ వైరస్ కేవలం ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువ కనిపించేది, ఇప్పుడు యూరోప్, ఇతర దేశాల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కాబట్టి దీనిపైన మనం చాలా కన్సర్న్ చూపించాలి, జాగ్రత్త వహించాలి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళ కథనం ప్రకారం, ఒక్కసారి వైరస్, మంకీ పాక్స్ వైరస్ మన బాడీలోకి సోకిన తర్వాత దాని సింప్టమ్స్ బయటికి కనిపించడానికి చాలా రోజులు తీసుకోవచ్చు, దాదాపు 21 రోజులు కూడా తీసుకోవచ్చు అంట కొన్ని సందర్భాల్లో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కథనం ప్రకారం కొత్త స్ట్రెయిన్ ఏదైతే ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందో దీనివల్ల ఈ మధ్య కాలంలో 14,000 కొత్త కేసులు వచ్చాయంట ఆఫ్రికాలోని, అదేవిధంగా 524 చావులు కూడా వచ్చాయంట. సో ఇవన్నీ ఎక్కువగా 90% కాంగోలో ఉన్నాయి, ఒక దేశానికి అనుకున్నారు, తర్వాత చాలా దేశాలకి స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో WHO రీసెంట్గా $1.45 మిలియన్ కూడా రిలీజ్ చేస్తుంది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ సపోర్ట్గా, ఒక ఫండ్గా సపోర్ట్ చేస్తుంది అన్నమాట.